డిఎస్సి 2024లో రాసేటటువంటి సోషల్ అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ సెషన్లో ఉన్నాము. ఇప్పటిదాకా 120 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. సో 160 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఈ సెషన్లో 121 నుంచి 160 వరకు సాల్వ్ చేయబోతున్నాం. ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయండి, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 120 వరకు ఇంతకుముందు వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము ఒక్కొక్క క్వశ్చన్ 1 by 1. సో క్వశ్చన్ నెంబర్ 121, క్రింది సంవత్సరాలలో భారతదేశంలో మొదటి సంపూర్ణ జనగణన సెన్సస్ చేయడం ఎప్పటి నుండి మొదలైనాయి? సో సెన్సస్ గురించి అడిగాడు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? 10th క్లాస్ పాపులేషన్ లెసన్ నుంచి వచ్చింది. 10th క్లాస్ పాపులేషన్ లెసన్ల నుంచి వచ్చింది. సో దాంట్లో ఆ లెసన్లో మనకు ఒక బాక్స్లో ఇచ్చారు, 1881లో ఫస్ట్ టైం కంప్లీట్ సెన్సస్ జరిగింది. పూర్తి జనగణన అంటే సంపూర్ణ జనగణన జరిగింది. ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అంటే ఇక్కడ మాత్రం ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ జరిగాయి. ఓకేనా? ఇంకొక విషయం చెప్తాను, ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా వేర్ హెల్డ్ ఇన్ 1872. మొట్టమొదటిసారిగా ఇండియాలో సెన్సస్ జరిగింది ఎప్పుడు? 1872లో జరిగింది. ఎవరి కాలంలో జరిగింది? లార్డ్ మయో వైస్రాయ్గా ఉన్నప్పుడు ఫస్ట్ సెన్సస్ హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ 1872. బట్ ఇక్కడ ఫస్ట్ సెన్సస్ అడగట్లేడు, ఏమడుగుతున్నాడు? ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అంటున్నారు, అంటే మొదటి సంపూర్ణ జనగణన. అందుకే మనం క్వశ్చన్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ పేపర్లో ఏం అడుగుతున్నాడు అనేది కూడా మనం జాగ్రత్తగా గమనిస్తేనే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్, 1881లో ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ జరిగాయి. ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా 1881 డ్యూరింగ్ ద లార్డ్ మయో పీరియడ్. సో లార్డ్ మయో గురించి ఇంకో మాట చెప్తానండి. లార్డ్ మయో వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ హూ కిల్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో, భారతదేశంలో హత్య చేయబడ్డటువంటి మొట్టమొదటి వైస్రాయ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మరి ఈ క్వశ్చన్ కూడా మనకి పాపులేషన్ లెసన్ల నుంచే వచ్చింది. భారతదేశ జనాభాలో లింగ నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. లింగ నిష్పత్తి అంటే ఏంటి? సెక్స్ రేషియో. ఇట్ ఈజ్ అబౌట్ సెక్స్ రేషియో. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడు స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది? ఓకే, కరెక్ట్. ఇది క్వశ్చన్ ఏమిచ్చారంటే సరైన జవాబును ఎంచుకోండి. ఎస్, ఆల్వేస్ యూనో మన దగ్గర ఇండియాలో పురుషులే ఎక్కువ ఉన్నారు, స్త్రీలు మాత్రం తక్కువ ఉన్నారు. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు 103 మంది ఆడపిల్లలు పుడుతున్న 0 నుండి 5 ఏళ్లలోపు బతికి బట్ట కడుతున్న ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. కరెక్ట్. చూడండి, ఆడపిల్లలు 103 పుడుతున్నారు, అంటే ప్రతి 100 మంది మగవాళ్ళలో 103 మంది ఆడపిల్లలు పుడుతున్నారు. బట్ మరి ఆడవాళ్ళ సంఖ్య తక్కువనే ఉంది, అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా పుడుతున్నారు. మరి ఎక్కువ పుడుతున్నప్పుడు ఆడవారి సంఖ్య ఎక్కువ ఉండాలి కదా, మరి తక్కువ ఎందుకు ఉంది? దట్ ఈజ్ అ హిడెన్ డిస్క్రిమినేషన్ చెప్పొచ్చు కదా. సో అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఇది కూడా కరెక్టే, ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. నెక్స్ట్, ఒకే పరిస్థితులు ఉంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మనగలుగుతారని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అవును, మగవారికి ఆడవారికి ఒకే రకమైనటువంటి లివింగ్ కండిషన్స్ ఉంటే తప్పకుండా ఆడవారు కూడా మగవారు లాగానే బాగా ఎక్కువగా మంచిగా ఉండగలుగుతారు. దట్స్ ట్రూ, మనం దాన్ని అగ్రి అవ్వచ్చు. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 970 స్త్రీలు ఉన్నారు. ఇది రాంగ్ అండి, డి ఈజ్ కంప్లీట్లీ రాంగ్. బికాస్ ఇండియాస్ సెక్స్ రేషియో ఈజ్ 940/1000. 1000 మందికి 940 మంది మహిళలు ఉన్నారు. ఇండియా సెక్స్ రేషియో ఈజ్ 940/1000. సో డి రాంగ్.
సో ఇచ్చినటువంటి దాని ప్రకారంగా డి రాంగ్ తీసేయండి. ఇక్కడ డి ఉంది రాంగ్, ఇక్కడ డి ఉంది రాంగ్, ఇక్కడ కూడా డి ఉంది రాంగ్. సో ఎలిమినేషన్ మెథడ్లో కనుక వెళ్తే డి ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని తీసేస్తే మిగిలిన ఆన్సర్ ఏమొచ్చింది? ఏబిసి. సో రైట్ ఆన్సర్ ఈస్ ఏబిసి. ఇదండి ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా పాపులేషన్ లెసన్లో నుంచే రావడం జరిగింది. 2011 జనాభా గణనాంకాల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు, ఇక్కడ లిటరసీ రేట్ ఇండివిజువల్ అంటే మేల్ ఫీమేల్ లిటరసీ రేట్ అడిగారు. సో మేల్ ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 65-82, అంటే 65 ఏమో లేడీస్ స్త్రీలు, 82 ఏమో పురుషులు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత? 74.04. ఇండియాస్ లిటరసీ రేట్ ఈస్ 74. సో మనకి క్వశ్చన్ నెంబర్ 123కి ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, ఇది మళ్ళీ మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 10th క్లాస్ నుంచి వచ్చింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే లెసన్ 10th క్లాస్ నుంచి వచ్చింది. పట్టణ ప్రాంతంలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున తీసుకోవలసిన క్యాలరీల సంఖ్య ఎంత, కిలో క్యాలరీల సంఖ్య ఎంత? సో మనకి పట్టణ ప్రాంతంలో మరి ఉండాలి అంటే సగటు తీసుకోవాల్సిన కిలో క్యాలరీలు ఎంత అంటే 2100. మరి గ్రామీణ ప్రాంతంలో ఎంత? 2400. గ్రామీణ ప్రాంతంలో 2400 కిలో క్యాలరీలు, పట్టణ ప్రాంతంలో 2100 కిలో క్యాలరీలు ఉండాలి. బట్ అయినప్పటికీ కూడా మనకి తక్కువనే ఉంది. పేజ్ నెంబర్ 138లో ఉందండి దీనికి. ఇది ఈ క్వశ్చన్ నెంబర్ 124 పేజ్ నెంబర్ 138లో ఉంటుంది. 10th క్లాస్ ఫుడ్ సెక్యూరిటీ లెసన్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. మరి క్వశ్చన్ నెంబర్ 125 ఎయిత్ క్లాస్ నుంచి వచ్చింది. ఎయిత్ క్లాస్ హెల్త్ అండ్ లెసన్ ఒకటి ఉంది. ఓకే, ఆరోగ్య సేవ హెల్త్ సర్వీసెస్ దాని నుంచి వచ్చిందండి క్వశ్చన్. క్రింది స్థాయి ప్రజా ఆరోగ్య సేవల వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఓకే, మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి, అంటే పిహెచ్సి అంటారు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. మరి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఎక్కడ ఉంటాయి? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఎక్కడ ఉంటాయి? మండల స్థాయిలోనే ఉంటాయి, మండలాలలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రతి ప్రాథమిక ఆరోగ్యం కింద కేంద్రం కింద 12 ఉపకేంద్రాలు ఉండవండి. దేర్ ఆర్ రఫ్లీ 5 సబ్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఒక పిహెచ్సి కింద ఎన్ని ఉంటాయి సబ్ సెంటర్స్? 1, 2, 3, 4 రఫ్లీ 4-5. 1, 2, 3, 4, 5. సో దీస్ ఆర్ ద సబ్ సెంటర్స్ వర్క్స్ అండర్ పిహెచ్సి. అంటే ఒక పిహెచ్సి కింద చిన్న చిన్న హాస్పిటల్ లాంటివి సబ్ సెంటర్స్ ఎన్ని ఉంటాయంటే దాదాపుగా సుమారుగా 5 ఉంటాయి. మరి వాట్ డస్ దిస్ పిహెచ్సి అని చెప్పుకున్నాం కదా, దిస్ పిహెచ్సి కవర్స్ అప్రాక్సిమేట్లీ ఫర్ 30,000 పాపులేషన్. 30,000 మంది జనాభాకి ఒక పిహెచ్సి ఉంటుందండి, గమనించాలి. సో మనకి బి అయితే రాంగ్, బి అయితే కాదు. నెక్స్ట్ ప్రతి 4-5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక 30 పడకలు కలిగిన ప్రజారోగ్య కేంద్రం ఉంటుంది. 30-bed hospital ఉంటుంది, కరెక్ట్. డివిజన్ స్థాయిలో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది. డివిజన్ లెవెల్ మనకి 100-bed హాస్పిటల్ ఉంటుంది. సో మనకి ఏ ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్, డి ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏసీడి. సో మన ఆన్సర్ ఏ ఉందా? ఏసీడి ఉంది. సో ఇందులో బి ఎలిమినేషన్, బి రాంగ్ అని చెప్పుకున్నాం కదా. ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే బి ఇది రాంగ్, ఇక్కడ కూడా బి ఉంది రాంగ్, ఇక్కడ కూడా బి ఉంది రాంగ్. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా వెళ్ళినా కూడా మనకి ఆన్సర్ 2 వచ్చేస్తుంది. సో ఐ రిపీట్, క్వశ్చన్ నెంబర్ 125కి ఆన్సర్ మనకి 2, ఏసీడి, ఏసీడి మాత్రమే. నెక్స్ట్ ఇది కూడా నైన్త్ క్లాస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలో ఎంత శాతం జనాభా జబ్బులు పడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు? ఓకే, మరి హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కెన్ ఏబుల్ టు పర్చేస్ ద మెడిసిన్స్,
వెన్ దే ఆర్ ఇన్ సిక్. సో మరి మనకి ఓన్లీ 20% ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ 20% ఆఫ్ ద పాపులేషన్ ఓన్లీ కెన్ ఏబుల్ టు సర్వైవ్ బికాస్ దే హ్యావ్ ఎనఫ్ మనీ టు పర్చేస్ మెడిసిన్స్. సో 126కి ఆన్సర్ 1. నెక్స్ట్ ఇది 8th క్లాస్ నుంచి వచ్చిన క్వశ్చన్, డ్రాట్స్ నుంచి వచ్చింది, లాస్ట్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్. వర్షపాత స్థాయిలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఇట్ ఈజ్ అబౌట్ ద రెయిన్ఫాల్. సగటు వర్షపాతం, సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ ఉండొచ్చో సాధారణ వర్షపాతం అంటారు. ఎస్ కరెక్ట్, యావరేజ్ రెయిన్ఫాల్ ఈజ్ 19% హయ్యర్ టు 19% బిలో. ఓకే కరెక్ట్, సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ ఉన్నచో అధిక వర్షపాతం అంటారు. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 20% ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ రెయిన్ఫాల్. అంటే 20% కంటే ఎక్కువ కొడుతుంది, 20% కంటే బిలో ఉంటే ఏమన్నా మనం, అంటే 20% బిలో మీన్స్ వాట్ 19% ఉంటే యావరేజ్ రెయిన్ఫాల్. మన 19% కంటే ఎక్కువ ఉంటే ఎంత అంటారు, హయ్యర్ రెయిన్ఫాల్. ఓకే సఫిషియంట్ రెయిన్ఫాల్, మోర్ రెయిన్ఫాల్. సో ఏబి రెండు కరెక్టే. నెక్స్ట్, సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ వరకు ఉన్నచో తక్కువ వర్షపాతం అంటారు. ఎస్ ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఏమంచారు, తక్కువ ఉన్నచో సాధారణం అన్నారు. అంటే 19% అంటే ఏంటి, బిలో కదా. మరి 19% కంటే ఇంకా తక్కువ ఉంటే ఏమంటారు, తక్కువ వర్షపాతం అంటారు. 19% అంటే అరౌండ్ 20% టు 59% బిలో లెవెల్ ఉంటే దాన్ని తక్కువ వర్షపాతం అంటారు. సో ఏబిసి ఇప్పటివైతే కరెక్ట్. నెక్స్ట్, అదే ఇక్కడ 59 ఉంది కదా, 60% కంటే తక్కువ ఉండొచ్చు అప్పుడేమంటారు, బాగా తక్కువ వర్షపాతం అంటారు, స్కాంటీ రెయిన్ఫాల్, వెరీ వెరీ లెస్ రెయిన్ఫాల్ అంటారు. సో మరి ఇచ్చినటువంటి అంశాల్లో ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్, ఇచ్చినవి అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎలా ఇస్తారంటే ఇక్కడ మీరు ఇలా రండి, ఫస్ట్ అధిక వర్షపాతం ఈ బీని ఫస్ట్ అనుకోండి, నంబర్ వన్ ఈ బీ ఉంది కదా, బీని నంబర్ వన్ అనుకోండి. ఫస్ట్ ఏంటి, 20% ప్లస్ ఉంటే హయ్యెస్ట్ రెయిన్ఫాల్. ఓకే తర్వాత మనకి ఇప్పుడు మిగతా అంతా ఏమిచ్చారు, లెస్ రెయిన్ఫాల్ ఇచ్చారు. తర్వాత యావరేజ్ ఇచ్చారు, యావరేజ్ ఏంటి, 19 ఈజ్ యావరేజ్ రెయిన్ఫాల్. 20 to 59 లెస్ ఉందనుకోండి, స్కాంటీ రెయిన్ఫాల్. అండ్ బాగా తక్కువ అంటే 60% కంటే తక్కువ వర్షపాతం కురిస్తే దట్ ఈస్ ద స్కాంటీ రెయిన్ఫాల్. సో మనకి 8th క్లాస్లో ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. 128 ఇది 10th క్లాస్ 9th క్లాస్లో ఉన్నటువంటి అన్నీ కల్పించారు. 128 చూద్దాం. క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తు కానిది ఏది, విచ్ ఈజ్ నాట్ యునో హ్యూమన్ మేడ్ డిజాస్టర్. మరి భోపాల్ గ్యాస్ ఎవరి వల్ల జరిగింది, మనుషుల వల్లే జరిగింది. కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం, చిన్నపిల్లలు చనిపోయారు, ఇది ఎవరి వల్ల జరిగింది, మనుషుల వల్లే జరిగింది. ఉపహార సినిమా హాల్ అగ్ని ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయారు, ఇది ఎవరి వల్ల జరిగింది, మనుషుల వల్లే జరిగింది. మరి సునామీ ఎవరి వల్ల జరుగుతుంది, మనుషుల జరుగుతుందా, కాదు, సునామీ నాచురల్ డిజాస్టర్. సో కాబట్టి సునామీ అనేటటువంటిది మనుషుల వల్ల జరిగింది కాదు, అంటే మానవ నిర్మిత విపత్తు కాదు అది కదా, అది జియోగ్రఫికల్ అది దట్ ఈస్ రిలేటెడ్ టు నేచర్. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్, ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రము మరియు సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగా తెలుపుతుంది, సోషల్ స్టడీస్ గురించి సంబంధించింది యాక్యురేట్ అసలు ఏది తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. సాంఘిక శాస్త్ర అంశంకు సంబంధించిన కొన్ని విషయముల యొక్క మిశ్రమము, ఇది యాక్యురేట్గా లేదు. సాంఘిక శాస్త్ర అంశంకు సంబంధించి కొన్ని విషయముల మిశ్రమం, ఇది కొన్ని విషయముల మిశ్రమమే, బట్ ఇంకా దీనికంటే యాక్యురేట్ ఉందో చూద్దాం. మౌలికమైన శాస్త్ర విజ్ఞానము, భాషలు, కళలు, క్రాఫ్ట్, పని అనుభవము మున్నగు విషయాలను తొలగించగా మిగిలిన పాఠశాల విషయంలో కూడిక కాదు.
ఇది కాదు, ఇది అన్ని రంగాల అధ్యయనం కొంతవరకు కరెక్టే. చరిత్ర, రాజనీతి శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భూగోళ శాస్త్రము, పౌరనీతి, మానవ వికాస అధ్యయన శాస్త్రం మున్నగు విషయములకు సంబంధించిన ప్రధాన అంశములను అభ్యాసన అనుభవాలను దగ్గరగా తగిన విధంగా సమగ్రపరిచినది. ఎస్, సోషల్ స్టడీస్ ఈజ్ అబౌట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ ఆస్పెక్ట్ విచ్ కెన్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ పర్సన్ వెరీ క్లోజ్లీ అనేది ఆన్సర్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 129కి ఆన్సర్ 4, క్వశ్చన్ నెంబర్ 130 నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్. నానాజాతి సమితి అంటే సమితి అంటే ఏంటి? లీగ్ ఆఫ్ నేషన్స్. మరి లీగ్ ఆఫ్ నేషన్స్ మనకి 1920లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇది ఉడ్రో విల్సన్ యొక్క ఎఫర్ట్స్ వల్ల ఇది ఈ అసోసియేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ రావడం జరిగింది. అండ్ ఈ అసోసియేషన్ వర్సైల్స్ ట్రీటీలో మాట్లాడుకున్న తర్వాత, వర్సైల్స్ ట్రీటీ జరిగిన తర్వాత, వర్సైల్స్ ట్రీటీలో జరిగిన సంఘటనల వల్ల ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది పెట్టడం జరిగింది. సో అదే లీగ్ ఆఫ్ నేషన్స్. సో లీగ్ ఆఫ్ నేషన్స్ 1920లో ఏర్పడింది. ఇది ఉడ్రో విల్సన్ గారి యొక్క ఎఫర్ట్స్ వల్ల ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి అంటే ఇంగ్లీష్లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మరి వీటి మధ్య తేడా, ఈ రెండింటి పనులు సిమిలర్గా ఉన్నప్పటికీ మరి డిఫరెన్సెస్ మనం ఏ విధంగా కనబడుతున్నాయి, ఎక్కడెక్కడ కనబడుతున్నాయి అనేది క్వశ్చన్ అడిగారు. అధికార సమతౌల్యత, నిరాయుధీకరణ, ఉమ్మడి రక్షణ, అంతర్జాతీయ వివాదములు చర్చించు వేదిక, మరి ఇవన్నీ పై ప్రశ్న ఈ లక్ష్య సాధనకు పరీక్షించుటకు ఉద్దేశించబడినది. అంటే ఇక్కడ చూడండి, మన దగ్గర ఉన్నటువంటి మెథడ్ని మన టాపిక్కి అడాప్ట్ చేసి అక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పాలి అంటే అధికార సమతౌల్యత, నిరాయుధీకరణ, ఉమ్మడి రక్షణ, అంతర్జాతీయ వివాదములను చర్చించుట అనేటటువంటిది దేనికి సంబంధించింది? వినియోగమా, అవగాహన, జ్ఞానమా, వైఖరియా? ఇది అంటే ముఖ్యమైనటువంటి అంశాలు. అధికార సమతౌల్యత అంటే ఏంటిది అంటే ఏం చేసుకుంటాడు? అవగాహన చేసుకోవాలి. నిరాయుధీకరణ అంటే ఏంటి? అవగాహన చేసుకోవాలి. ఉమ్మడి రక్షణ అంటే ఏంటిది? అవగాహన చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఈ అవగాహనకి కిందికి వస్తాయి. దీస్ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్ కింద వస్తాయి. అండర్స్టాండింగ్ వైఖరి కాదు. వైఖరి యుద్ధంపై వైఖరి చెప్పొచ్చు, వైఖరి కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద యాటిట్యూడ్ కదా. వైఖరి అంటే ఏంటి? యాటిట్యూడ్. జ్ఞానము, నాలెడ్జ్, తేదీలు, సూత్రాలు, ఇంపార్టెంట్ ఇయర్లు, ప్రాథమిక భావనలన్నీ కూడా జ్ఞానం కిందకి వస్తాయి. వినియోగం, మనం నిరాయుధీకరణను వినియోగించాం కదా, నిరాయుధీకరణను, అధికార సమతౌల్యతను వినియోగించాం కదా, వినియోగంలో రాదు. సో మోస్ట్ అప్రోప్రియట్లీ అవగాహన కింద వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ అవగాహన. నెక్స్ట్, ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి, చూద్దాం. అంటే ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో అవగాహన ఉంది కదండి. అవగాహనలో మరి మనకి ఏమొస్తాయి? అవగాహనలో తేడాలు తెలపడం, భేదాలు చెప్పడం, పోలికలు తెలపడం, సంబంధాలు గుర్తించడం, వర్గీకరించడం, తర్వాత దోషాలు కనుక్కోవడం, దోషాలు సరిదిద్దడం, ఉదాహరణలు ఇవ్వడం, వ్యాఖ్యానించడం, విచక్షణ చేయడం, ఇవన్నీ అవగాహన కిందకి వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవగాహన కిందకి వస్తాయి. 131 ఈ దిగువ పేర్కొనబడిన వివరణములను పరిశీలించండి. ఇది మెథడ్లో నుంచి ఇచ్చారు క్వశ్చన్. మరి మనకి ఉద్దేశములు స్పృహతో యోచన చేసిన గమ్యాలు, విలువలు బోధనాంతరం లభించిన ఫలితాలు. ఓకే, కరెక్టే. ఇది ప్రయోగముల ఫలితాల ద్వారా ఉద్దేశములు ఉద్భవించును, విలువలు కల్పితమైనవి కాదు. రాంగ్. ఇది ఉద్దేశములు ఆశించిన గమ్యాలు, విలువలు ఆశించిన ఫలితాలు. కరెక్ట్. ఇది గమ్యాలు, విలువలు దాంట్లో ఉంటుందండి. చూడండి మెథడ్లో, ఉద్దేశములు వాస్తవిక ఆధారమైనవి, విలువలు తాత్విక ఆధారమైనవి కాదు. ఓకే. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ సి. ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ దిగువ పేర్కొనబడిన జతలను గమనించండి. ఇక్కడ చార్ట్స్ గురించి ఇచ్చారండి, క్రోనలాజికల్ చార్ట్, ఓకే, జినలాజికల్ చార్ట్, ఫ్లో చార్ట్, టేబులర్ చార్ట్, టైమ్ లైన్. మరి ఏది
ఎందుకోసం ఉంటుందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, ఓకే, వంశచాటు. వంశచాటు అంటే ఒక వంశానికి సంబంధించినటువంటి చాటు. అంటే ఉదాహరణకి మనం శ్రీముఖుడు శాతవాహనులు అనుకోండి, శాతవాహన వంశము, శాతవాహన వంశంలో ఈయన, ఈయన తర్వాత ఈయన కొడుకులు, కొడుకుల తర్వాత ఈయన అని ఎలాగైతే శాకీయ వృద్ధి జరుగుతుందో, వంశాభివృద్ధి జరుగుతుందో దాన్ని మనం జీనాలజీ చాట్ అంటాం. ఓకే, లేదా వంశం వంశచాటు అంటాం, వంశాభివృద్ధికి సంబంధించినటువంటి చాటు. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎగ్జాంపుల్గా మనకి రక్త సంబంధీకుల వివరాలు, ఉదాహరణకి మీ ఫ్యామిలీ ఉందనుకోండి, మీ తాత ఎవరు, మీ నుంచి మీది తీసుకెళ్ళండి, మీరు, మీ తండ్రి, మీ తాత, మీ తాత యొక్క తండ్రి, మీ వారి తండ్రి, అలా పైకి తీసుకెళ్తే, గీస్తే పైకి వెళ్తే, మనకి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి గీసుకుంటూ వెళ్తే మనకి ఎలాగైతే ఉంటుందో, చైన్ సిస్టమ్ అనమాట, చైన్ సిస్టమ్. ఒకరు ఒకరు దీంట్లో డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి, ఇంకో ఇద్దరిని చేర్పియాలి, వాళ్ళిద్దరు ఇద్దరు చేర్పియాలి, ఎలాగైతే లింకేజ్ ఉంటుందో ఇది కూడా అలానే. సో ప్రవాహ చార్ట్, ప్రవాహ చార్ట్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్. ప్రవాహ చార్ట్ అంటే ఏంటంటే ఫ్లో చార్ట్. ఉదాహరణకి మన 8th క్లాస్లో ఉంది కోర్టు, ఫస్ట్ ఏంటి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు తర్వాత ఏ కోర్టు వస్తుంది, హైకోర్టు, హైకోర్టు తర్వాత ఏ కోర్టు వస్తుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ క్రిమినల్ కోర్ట్, సివిల్ కోర్ట్, ఇంకా మెజిస్ట్రేట్ కోర్ట్స్, ఇలా ఇవన్నీ చిన్న చిన్నగా వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఫ్లో చార్ట్. అంటే ఫ్లో చార్ట్ అనేది ఇది అధికారాల పంపిణీ, ఇది అధికారాల పంపిణీకి సంబంధించింది. ప్రవాహ చార్ట్ అనేటటువంటిది అధికారాల పంపిణీకి సంబంధించింది, బట్ కాలభావన భావనము స్థలభావనకు సంబంధించింది కాదు. మరి కాలభావన అది దేనికి సంబంధించింది ఏంటి చూద్దాం. టేబులర్ చార్ట్. మరి టేబుల్ చార్ట్ అంటే ఏంటిది, ఒక ఏకచూపుతో ఒక అంశంకు సంబంధించిన అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగపడును. కరెక్ట్. ఒక టేబుల్ చూస్తే మొత్తం అర్థమైపోతుంది మనకు, ఒక టేబుల్లో టేబుల్ మనకు చూస్తే మొత్తం అర్థమైపోతుంది. సో ఏ సి అయితే కరెక్ట్. టైమ్ లైన్, వ్యవస్థీకృత అంశాలు కార్యనిర్వాహక సంబంధం. సో ఈ ప్రవాహ చార్టు ఇది వ్యవస్థీకృత అంశాలు కార్యనిర్వాహక సంబంధం, ఫ్లో చార్ట్. ఓకే, అండ్ టైమ్ లైన్, కాలభావన. కాలం అంటేనే టైం కదా, టైమ్ లైన్. సో ఇలా ఇలా ఇచ్చారనమాట. అంటే కరెక్ట్ ఉన్నాయేంటి, ఏ మరియు సి, ఏ మరియు సి మాత్రమే కరెక్ట్, ఏ మరియు సి మాత్రమే కరెక్ట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ చార్ట్ల గురించి వస్తాయండి, చాలా ఇంపార్టెంట్ చార్ట్ల గురించి. టెట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సూక్ష్మ బోధన అనగా మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ అంటే ఏంటి, 5 నుంచి 10 మందికి 5 నుంచి 10 నిమిషాలుగా చెప్పడానే సూక్ష్మ బోధన అంటారు. మైక్రో టీచింగ్ ఈజ్ టు టీచ్ 10 to 5 members ఆఫ్ పీర్ గ్రూప్ ఫర్ ద 5 to 10 minutes. 5 నుంచి 10 నిమిషాలు చెప్పాలి. ఎవరికి చెప్పాలి, 5 నుంచి 10 మంది సమూహానికి చెప్పాలి. మరి ఈ మైక్రో టీచింగ్ని ఎవరు తీసుకొచ్చారు, మైక్రో టీచింగ్ని ఎవరు తీసుకొచ్చారంటే డ్వైట్ డబ్ల్యూ ఎలెన్ అనేటటువంటి వ్యక్తి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఆయన 1963లో చేసినటువంటి కృషి ఫలితంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఇది మొదలై ఆ తర్వాత ప్రపంచమంతా పాకింది, మనకు కూడా సోకింది అది. ఓకే, సో మరి మైక్రో టీచింగ్ అంటే ఏంటి, మరి మైక్రో టీచింగ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనకి మన మెథడ్లో అయితే ఇచ్చారు. చిన్న తరగతులకు బోధించడానికి ఉద్దేశించిన ఉపకరణ. మరి చిన్న తరగతులకే చెప్పడమా, కాదు. పై తరగతులకు బోధించడానికి ఉద్దేశించిన ఉపకరణ, కాదు. చిన్న చిన్న గ్రూపులకు బోధించడానికి ఉపయోగపడే ప్రకరణ, కాదు. బోధనా ప్రక్రియలో సంక్లిష్టతను సులభతరం చేయుటకు ఉద్దేశింపబడిన శిక్షణా కార్యక్రమం. మైక్రో టీచింగ్ అనేటటువంటిది ఒక శిక్షణా కార్యక్రమం, ఒక ట్రైనింగ్ లాంటిది. 5 నుంచి 10 మందికి నువ్వు స్టార్టింగ్లో చెప్తే నీకు అలవాటు అయిపోయి దాంట్లో 5 నుంచి 10 మంది నువ్వు చెప్పిన దాని మీద ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్తో నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఇది శిక్షణా కార్యక్రమం ఉంటుందన్నమాట, అది శిక్షణా విధానం కింద వస్తుంది. సో మనకి క్వశ్చన్ నెంబర్ 133కి ఆన్సర్ 4. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం మనిషికి అతని సాంఘిక భౌతిక పరిసరముల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించింది. చర్య ప్రతిచర్య,
ఇది మానవ సంబంధాలను గుర్తిస్తుంది. సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనం వీరికి సంబంధించింది. నిర్వచనాలు కష్టం అండి, బాగా చాలా కష్టంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇది. మరి చర్య ప్రతిచర్య నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, చర్య ప్రతిచర్య అంటే మైకేల్ జాక్సన్ చర్య ప్రతిచర్య. మనం మైకేల్ జాక్సన్ అలా ఒక స్టెప్ వేస్తే ఆడియన్స్ నుంచి కూడా ప్రతిచర్య వస్తూ ఉంటుంది. నేను అలా గుర్తుపెట్టుకున్నాను. సో చర్య ప్రతిచర్య అంటే మైకేలిన్ అని గుర్తుపెట్టుకు, మైకేల్ అంటే మైకేల్ జాక్సన్ లాగా గుర్తుపెట్టుకున్నాను. చర్య ప్రతిచర్య కనబడగానే దాంట్లో మైకేలిన్ అనేది గుర్తుపెడతాను. మరి సార్కి ముఫట్ అనే దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టారు? ముఫట్ ఒక్కొక్క దానికి ఏదో దాంట్లో నుంచి మనం ఏదో ఒక ట్రిక్ పెట్టుకోవాలి, బండ గుర్తు పెట్టుకోవాలి మనం. ఉదాహరణకి ఫారెస్టర్ ఉందనుకోండి, ఫారెస్టర్ ఫారెస్టర్ని ఫారెస్టర్ అని ఏమని చెప్పినా ఫా మీద ఉంది కాబట్టి పా ఫారెస్టర్ పౌరులు. ఫారెస్టర్ ఏంది? పౌరులు. ఉత్తమ పౌరులు బాధ్యత గల పౌరులుగా తయారు చేయడానికి చెప్పాను ఫారెస్టర్. ఈ పాపా గుర్తుపెట్టుకున్నా, ఓకే పౌరెస్టర్ పౌరెస్టర్ పౌరులు ఫస్ట్ పారా రెండు ఉన్నాయి కదా, సో పౌరా అని పెట్టుకున్నా పౌరెస్టర్. ఓకే పౌరెస్టర్ పౌరులు తయారు చేయడానికి, ఓకేనా? తర్వాత ఈ ముఫట్, ముఫట్ ఉన్నాడు కదా, ముఫట్ ఏమని చెప్పిందంటే ఈ ముఫట్ రసాయన శాస్త్రం, ఒక వ్యక్తి రసాయన శాస్త్రంలో దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానంలో దిట్ట కావచ్చు, ఓకే సహచరులపరైన వైఖరి లేకపోతే సమాజంలో జీవించలేడు. ఓకే ముఫట్ అనే వ్యక్తి రసాయన శాస్త్రం, ఒక శాస్త్రం రసాయన శాస్త్రం గురించి చెప్పాడు. అట్లా కొన్ని బండ గుర్తులు పెట్టుకున్నా. ఈ వెస్లీ ఏమని చెప్పారంటే, దీని కూడా ట్రిక్ ఏం లేదండి, బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక శాస్త్రం. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగం అని చెప్పాడు వెస్లీ. ఇలా నెక్స్ట్ పరిధి, ఈ దిగువ పేర్కొనబడిన వివరణలను పరిశీలించండి. పరిధి అను పదము విశాలతకు సంబంధించింది, స్కోప్ పరిధి అంటాం కదా. మరి పరిధి అనేటటువంటిది అసలు దేనికి సంబంధించింది పరిధి అనేది? ఓకే ఎస్, పరిధి అనేది విశాలత వైడ్, పరిధి అనేది సమగ్రతకు సంబంధించింది, కరెక్టే. పరిధి అను పదము కొత్తదనకు సంబంధించింది, కరెక్టే. పరిధి అను పదము విస్తారతకు సంబంధించింది, విశాలత విస్తారత ఏబి ఏడి రెండు ఉన్నాయి. సో ఏడి రెండు ఉన్నాయంటే ఏడి ఆప్షన్ ఎక్కడ కూడా లేదు చూడండి. ఏడి అనే ఆప్షన్ అంటే విశాలత విస్తారత రెండు రెండు సేమ్ మీనింగ్ వస్తూ ఉన్నాయి. ఏ మరియు డి రెండు సేమ్ వస్తూ ఉన్నాయి అంటే ఏడి ఆన్సర్ కావాలి. మరి ఏడి ఎక్కడ లేదా? ఇక్కడనే ఉంది. ఏ ఉంది డి ఉంది అంటే ఆన్సర్ ఏం కావాలి? ఫోర్ కావాలి. ఏడి ఎక్కడ అంటే మనం సమగ్రత కొత్తదనం అనేది మనకు తెలియదు అంటే డౌట్గా ఉంది. మరి మనకి విశాలత అనేది కరెక్టే, విస్తారత అనేది రెండు సిమిలర్ మీనింగే ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ డి ఉన్నది, ఇక్కడ ఏ ఉన్నది. సో ఇక్కడ ఏ మరియు డి అయినప్పుడు ఏమేమి అయ్యే అవకాశాలు ఉన్నాయి? బి మరియు సి అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో కాబట్టి ఫోర్కి ఓట్ వేయాల్సిందే, ఆప్షన్ ఇస్ ఫోర్. నెక్స్ట్ 136, ఇది కూడా అప్లికేషన్ మెథడ్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో శీతోష్ణ స్థితి అనే పాఠాన్ని కాఠిన్యత తారతమ్యంతో వివిధ గ్రేడులలో చర్చించనైనది. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశంకు సంబంధించి అనుసరించిన సూత్రం శీతోష్ణ స్థితి. మరి శీతోష్ణ స్థితి అనే పాఠాన్ని కాఠిన్యతతో కనుక చూసుకున్నట్టయితే మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అనేది ప్రశ్న. మరి శీతోష్ణ స్థితి దీన్ని సంబంధ ఉపగమనమా, సమైక్యత ఉపగమమా, ఏకకేంద్ర ఉపగమమా, అంశరీతి ఉపగమమా అనేది అడుగుతున్నారు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ సమసంబంధ ఉపగమం అనేది ఉండదు. ఏముంటుంది? సహసంబంధ ఉపగమం ఉంటుంది. సహ కోఆర్డినేషన్ ఉపగమం. ఓకే ఓకేనా? మెథడ్ నెక్స్ట్ కోఆర్డినేషన్ మెథడ్. సమైక్యత ఉపగ్రమం, సమైక్యత అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, రకరకాలు అన్నీ కలిపి చెప్తే దాన్ని ఏమంటారు? ఇంటిగ్రేటెడ్. మా స్కూల్లో చేర్పించండి ఇంటిగ్రేటెడ్, మేము ఐఐటి కోచింగ్ ఇస్తాం ఇంటిగ్రేటెడ్ నీట్ ఇస్తాం కదా అని అంటారు కదా, ఇంటిగ్రేటెడ్ అన్నీ కలిపి చెప్పడం. మరి ఏకకేంద్ర ఉపగమం అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్ ఇంగ్లీష్లో దీన్ని కాన్సెంట్రిక్ మెథడ్ అంటారు. కాన్సెంట్రిక్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఏకకేంద్రీకృత ఉపగమనం అంటే
కాన్సెంట్రిక్ మెథడ్. కాన్సెంట్రిక్ మెథడ్ అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ సైకాలజీ, మానసిక శాస్త్రం యొక్క సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఏకకేంద్ర ఉపగమం టెట్లో డిఎస్సిలో రావచ్చు. ఏ ఉపగమము సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఏకకేంద్ర ఉపగమము సైకాలజీ సూత్రాలపై డిపెండ్ అయి ఉంటుంది. అంటే సరే అసలు ఏంటి సార్ ఏకకేంద్ర ఉపగమము అంటే, ఒక తరగతిలో అంశాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ అంశాన్ని నేర్పిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఉందనుకోండి, సెవెంత్ క్లాస్ ఉంది, సెవెంత్ క్లాస్లో శీతోష్ణ స్థితి రెయిన్ఫాల్ ఉన్నాయి కదా కొంచెం చెప్తారు. ఎయిత్ క్లాస్ రాగానే ఇంకొంచెం చెప్తారు. నైన్త్ క్లాస్ రాగానే ఇంకొంచెం చెప్తారు. టెన్త్ క్లాస్ రాగానే ఇంకొంచెం చెప్తారు క్లైమేట్. అంటే ఇలా ఒక కొత్త అంశాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళడం, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళడం. సో దీన్నే మనం ఏకకేంద్రీకృత ఉపగమనం అంటారు, కాన్సెంట్రిక్ మెథడ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్ ఉందనుకోండి, ప్రైమరీ స్కూల్లో రోడ్డు భద్రత విద్య ఇలా దాన్ని ఇప్పుడు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఒక్కొక్క చోట ఒక్కో విధంగా దాని యొక్క ఇంటెన్సిటీ లేదా డెప్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెప్త్ స్వాతంత్రోద్యం ఉందనుకోండి, సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లో కొంచెం డెప్త్గా వెళ్తుంది అన్నమాట. సార్ ఇది మరి అంశరీతి అంటే ఏంటి సార్? అంశరీతి అంటే ఏంటంటే ఇట్స్ డిపెండ్ అపాన్ గెస్టాల్ట్ మెంబర్స్. గెస్టాల్ట్ వాదులు ఎవరైతే ఉన్నారో, ఓకే, వార్థిమర్, కోహ్లర్, కొఫ్కా ఎవరైతే ఉన్నారో, సో ఈ ఇది యూనిట్ అంటారు, యూనిట్ అప్రోచ్. యూనిట్ అసలు యూనిట్ శీతోష్ణతికి ఏం సంబంధం లేదు, ఇవి సహసంబంధం, ఇది సంబంధం లేదు, అంశరీతి సంబంధం లేదు. ఉంటే రెండుకి లింక్ అప్ ఉండాలంటే 50% మనం ఎలిమినేషన్ చేసినట్టే, ఓకేనా? సో 137 సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో విస్తరించబడినది. సాంఘిక శాస్త్రం జాతి అంటున్నాడు, జాతి. మరి మన టెక్స్ట్ బుక్లో ఏమనిచ్చారు? ఫస్ట్ మనకి కుటుంబం, ఫస్ట్ నువ్వు, ఫస్ట్ ఏంటిది కుటుంబం తర్వాత ఎవరు? ఇరుగు పొరుగు తర్వాత ఎవరు? గ్రామం, నీ ఊరు తర్వాత ఏంటిది? తాలూకా లేదా మండలం తర్వాత ఏంటిది? జిల్లా తర్వాత ఏంటిది? రాష్ట్రం కదా, రాష్ట్రం తర్వాత ఏంటిది? దేశం. సో 1 2 3 4 5 6 7 మరి సెవెంత్ స్టేజ్లో ఉందండి. మరి సెవెంత్ స్టేజ్లో ఉందంటే సెవెన్ ఉందా? లేదు. సో సెవెన్ లేదు కాబట్టి రెండవ స్థాయి, ఐదవ స్థాయి, మూడవ స్థాయి, నాలుగవ స్థాయి. సో లాస్ట్ స్థాయి ఏదైతే ఉందో అత్యున్నత స్థాయి, అత్యంత ఎక్కువ స్థాయి అదే కాబట్టి ఐదవ స్థాయిని పెట్టవచ్చు. అంటే ఈయనే క్వశ్చన్ పేపర్ సెటర్ తయారు చేసుకున్న ఆయన ప్రకారం ఏంటంటే ఫస్ట్ కుటుంబం తర్వాత ఏంటిది? రాష్ట్రం తర్వాత ఏంటిది? కుటుంబం తప్పండి మిస్టేక్ పోయింది ఫస్ట్ కుటుంబం తర్వాత ఏంటండి? గ్రామం తర్వాత ఏంటండి? జిల్లా తర్వాత ఏంటిది? రాష్ట్రం తర్వాత ఏంటిది? దేశం. సో ఐదో స్థాయి అని చెప్పొచ్చు. 1 2 3 4 5 అంటే రెండు విధాలుగా ఆలోచిస్తే అత్యున్నత స్థాయిలో జాతి ఉంది కాబట్టి ఐదో స్థాయి ఎలా అయినా జాతి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రకల్పన విధానంలోని సోపానములను క్రమరూపంలో లేకుండా ఈ దిగువన పేర్కొనబడినవి. ప్రకల్పన విధానం, ప్రాజెక్ట్ మెథడ్. ఓకే, ప్రకల్పన విధానం అంటే ఏంటండి? ప్రాజెక్ట్ మెథడ్. మరి ప్రాజెక్ట్ మెథడ్లో మరి ఏ కొన్ని సోపానాలు ఉన్నాయట, స్టెప్స్. ఈ స్టెప్స్ని కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటున్నారు, చూద్దాం. ప్రణాళిక రచన, ఎంపిక చేయుట, ఉద్దేశించుట, పర్పసింగ్ అంటే ఉద్దేశించుట, సన్నివేశం కల్పించుట, నిర్వహణ మూల్యాంకనము నమోదు చేయుట. మిత్రులారా, ఈ మూల్యాంకనం నమోదు అనేది లాస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం మూల్యాంకనం ఎప్పుడు చేస్తాం? మొత్తం అయిపోయిన తర్వాత, ముచ్చట మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్వి చేసేది మూల్యాంకనం. మనం మూల్యాంకనం చేసి మనం పాఠం చెప్పాం కదా, పాఠం చెప్పిన తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు కదా మూల్యాంకనం చేసేది. సో ఈ డి లాస్ట్కు ఉంటుంది. సో అన్ని చోట్ల మన దరిద్రం కొద్ది అన్ని చోట్ల డి లాస్ట్గానే ఉన్నది.
మరి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మీరు పాఠమో ఏదో ఒకటి చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సన్నివేశాన్ని కల్పించాలి. ఫస్ట్ మనకు క్రమరూపంలో దాంట్లో ఒక సన్నివేశం అనుకోవాలి మనం. ఆహా, ఇది అనుకోవడం కల్పించుట. ఫస్ట్ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ఈ ఎగ్జాంపుల్ నేను పాఠం చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎలక్షన్స్ అనేటటువంటి పాఠం తీసుకునేటప్పుడు ఇగో ఎలక్షన్లో ఇగో ఇలా జరుగుతుంది, ఈరోజు పేపర్ చూడండి, ఇగో ఇలా నోటిఫికేషన్ వచ్చింది, ఈ సన్నివేశం చూడండి, ఏదో టీవీలోదో లేదా పేపర్లో ఏదో ఒకటి సన్నివేశాన్ని చెప్పడం, సన్నివేశం కల్పించుట. ఓకే, ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత సన్నివేశం ఎంపిక చేసినాం అనుకో, ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, మరి దాని పర్పస్ ఏంటిది, దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. ఓకే, ప్లస్ టూ మరి మనం అనుకుంటున్నాం రిటర్న్ మొత్తం అయిపోయింది, మరి దాన్ని ఎట్లా చేయాలా రచన. దాని తర్వాత లాస్ట్ ఇది డి, అంటే సింపుల్గా మనకి ఏమొస్తుంది, ఇది 3 అంటే సి ఎక్కడ ఉందమ్మా, సిబిఏడి అమ్మా, మన ఆప్షన్ సిబిఏడి, మీరు బుక్లో కూడా చూసుకోవచ్చు సిబిఏడి. నెక్స్ట్ కొంచెం ఇక్కడ సరిగా రాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అంటే స్కాన్ కరెక్ట్గా కాలేదు అనుకుంటా. 139 మన రాజ్యాంగ నిబంధనలు అను పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడం ఈ లక్ష్య సాధనకు సంబంధించింది. ఆర్ కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టెక్స్ట్ బుక్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లెసన్ మెన్షనింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్, అంటే ఈ పాఠం చేర్చడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు చేర్చారు. జాతీయ అంతర్జాతీయ అవగాహన, సహకారము పరస్పర ఆధారం అనే భావాలను పెంపొందించుట, ఉత్తమ పౌరసత్వ భావాలు పెంపొందించుట, మేధోపర మానసిక వికాసము. ఉత్తమ పౌరసత్వ భావాలు పెంపొందించుట, మంచి సిటిజన్ కావాలి. కొఠారి కమిషన్ ఏమని చెప్పింది, మంచి సిటిజన్స్ కావాలి, అందుకే మనకి పౌరసత్వం అనేది ఉండాలి, మనకి ఏంటిది పౌరశాస్త్రం అనేటటువంటిది ఉండాలి, పౌరసత్వం కాదండి సారీ, పౌరశాస్త్రం అనేది ఉండాలి, సివిక్స్ అనేది ఉండాలి, సివిక్స్ వల్ల మంచి సిటిజన్స్ తయారవుతారని చెప్పారు కొఠారి కమిషన్. సో మనకి వాల్యూస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టారంటే టు మేక్ బెటర్ సిటిజన్స్, మంచి సిటిజన్స్ పెట్టాలి రావాలి, మంచి సిటిజన్స్ వల్ల మంచి సొసైటీ తయారవుతుంది కాబట్టి అలా ఇటువంటి లెసన్స్ని మనకి మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆర్సిఈఎం, అబ్బో ఆర్సిఈఎం ఇది కూడా క్వశ్చన్ ఇచ్చారా, ఆర్సిఈఎం. సో ఆర్సిఈఎం అంటే ఏంటంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. ఐ రిపీట్, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇది. అంటే వీరు కొన్ని కొత్త కొత్త థియరీస్ అవి తీసుకొచ్చారు. సో దీంట్లో 400,000 అడుగుతున్నారు, బుర్ర బిడ్డు 400,000. 400,000 అంటే దీన్ని కూడా కోన్ లాగా చేసుకుందాం, 1, 2, 3, 4 400,000 అంటే ఫోర్త్ ఇది. సో ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్. సెకండ్ ఏమన్నారు వీళ్ళు, కాంప్రిహెన్షన్. థర్డ్ ఏమన్నారు, అప్లికేషన్. ఫోర్త్ ఏమన్నారు, క్రియేటివిటీ. మరి క్రియేటివిటీని తెలుగులో ఏమంటారు, సృజనాత్మకత. సో మనకి ఆన్సర్ కూడా సృజనాత్మకత. 140 ఆన్సర్ ఈజ్ 1, సృజనాత్మకత.